రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమారుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాలా వేయించారని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో స్థూలంగా ఇంట్లో ఈగల మూత, బయట పలకిల మూత అని చెప్పుకోవచ్చు. ఇవాళ బయట వాళ్ళు వీళ్ళు కాసులు ఇస్తే ఇచ్చే అవార్డులు రివార్డులు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాస్తవంగా తెలంగాణ మొత్తం కేసీఆర్ చేతిలో కుళ్ళిపోయింది. ఇది మేడిపండు లాంటి అభివృద్ధి కనిపిస్తుంది, లోపల మొత్తం పురుగులే ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చిన నివేదిక. అదేవిధంగా మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ న్యూయార్క్ సెంటర్లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రదర్శిస్తున్నారు, మీ కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు కనిపిస్తలేవా అని. ఎంత సమయానుకూలంగా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతున్నాడంటే తెలంగాణ రాష్ట్రాన్ని వేల కోట్లు తోసుకున్న మెగా ఇంజనీరింగ్ వర్క్స్ అక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టుకున్నదా? నువ్వు తెలంగాణ నిండ ముంచినాక న్యూయార్క్ లేని చంద్రమండలంలో కూడా అడ్వర్టైజ్మెంట్ వేయొచ్చు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ర్యాంక్ ఇచ్చింది 10 out of 10 మిగతా శాఖలు వచ్చినాయి కదా, అంటే ఇది లేదనే కదా, మిగతా శాఖలతో పోటీ పట్టలేదనే కదా, అందుకే 8th ర్యాంక్ ఇచ్చింది అంటున్నా. ఒకటే ర్యాంకుల ఒకటే మార్కులు స్టేట్ లో లక్షల ర్యాంకులలో తేడా ఉంటుందని చెప్తా మీకు తెలుసు కదా. ఇక్కడ వాళ్ళ శాఖలలో నిర్వహించుకున్న శాఖలకు వచ్చిన వ్యవహారం ఇది. ఈడ స్పష్టంగా ర్యాంక్స్ ఇచ్చిండు, మీరు ఇది కాదని నాతో వితండ వాదం చేస్తే నేనేం చేస్తా? ఇక్కడ ర్యాంకులు క్లియర్గా ఇచ్చిండు, మీరు చెప్పిన మార్పులు అయితే మరి మార్పు అని చీఫ్ సెక్రటరీకి చెప్పి ఒకటో ర్యాంక్ ఇప్పించాలి. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే టీవీ 9లో నన్ను ఇవ్వండి, మీ ఇష్టం, మీరు ఏమి ఇస్తారు. ఇక్కడ ఆయన అందరికి మార్పులు వేసి ఒక్కొక్క శాఖ పనితీరుకు ర్యాంకులు ఇచ్చిండు. 1, 2, 3 ఏ ర్యాంక్ వచ్చిందో కూడా స్పష్టంగా చీఫ్ సెక్రటరీ ఇక్కడ రాసిండు. 1, 2, 3 శాఖలు కూడా ఇచ్చిండు. 3 తర్వాత వచ్చినోడు ఎవడైనా ఫెయిలే, అది ఆటల పోటీ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, బూడ దుంపుడు కావచ్చు, శాఖల నిర్వహణ కావచ్చు, అన్నిట్లల్లా తండ్రి కొడుకులు ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇక మీకేమన్నా పాస్ అయినట్టు పాజిటివ్ కనిపిస్తే ఐ డోంట్ మైండ్, మీరు పాజిటివ్గానే క్యారీ చేయండి. ధన్యవాదాలు.